కార్యక్రమం మధ్యలో వచ్చే 1-2 ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి. అదే మాకు ఆదాయం. విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రేక్షకులకు ఒక గమనిక. ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయం మా ఛానల్తో పంచుకోవాలనుకుంటే మీ సెల్ఫోన్ని అడ్డంగా పెట్టి మీ పేరు, మీ ఊరి పేరు చెప్తూ మీ అభిప్రాయం రికార్డ్ చేసి మా వాట్సాప్ నెంబర్ అయిన 8328054525కి పంపించండి. మేము దానిని విష్ణు సహస్రనామ కార్యక్రమం చివరిలో ప్రసారం చేస్తాం. నామ వివరణకు మీ అందరి ప్రోత్సాహం కడు ప్రశంసనీయం. నిన్నటి ప్రశ్న, భీష్ముడు ఏ స్త్రీ శాపానికి గురయ్యాడు? సమాధానం, అంబా వివాహ భంగపాటు వలన భీష్మునికి శాపం పెట్టింది. నిన్నటి ప్రశ్నకు ముందుగా సరైన సమాధానం చెప్పిన వారు శివకుమార్ మంచాల గారు, నాగమణి గారు, రంగనాయకి తురుమెళ్ళ గారు, లక్ష్మీదత్ గారు, విద్యావతి తాండూరు గారు మరియు ఇతరులు. వీరందరితో పాటు విష్ణు సహస్రనామం చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆ విష్ణుమూర్తి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ప్రశ్న, విష్ణు సహస్రనామంలో 14వ నామం ఏమిటి? ఈ ప్రశ్నకు సరైన సమాధానం తెలిసిన వారు మా కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలపండి. రేపటి విష్ణు సహస్రనామంలో ముందుగా తెలిపిన 5 పేర్లు ప్రకటించబడతాయి. నిన్నటి ప్రశ్నకు మొట్టమొదటిసారి మా ఛానల్లో సమాధానం చెప్పిన వారు లక్ష్మీదత్ గారు, సునీత అయ్యగారి. వీరికి మా ఛానల్ నుంచి శుభాభినందనలు. శ్రీ గురుభ్యో నమః. విష్ణు సహస్రనామంలోని ఒక్కొక్క నామాన్ని ఒక్కొక్క రోజు పారాయణ చేసుకుంటూ పారాయణ యజ్ఞాన్ని మనందరము కూడా కావిస్తూ ఉన్నాము. ఈరోజు 103వ నామము, 103వ నామము అమేయాత్మ. అమేయాత్మ, ఓం అమేయాత్మనే నమః. ఓం అమేయాత్మనే నమః. అమేయాత్మనే నమః అనేటటువంటి ఈ నామానికి భావాన్ని తెలుసుకున్నట్లయితే, ఆశ్రితులను రక్షించుటలో చూపించు అనుగ్రహము అతి విశేషమైనది. ఇట్టి పరమాత్మ, అట్టి పరమాత్మ అని కొలుచుటకు సాధ్యము కాని అపరిమిత మహాస్వరూపుడు అని అమేయాత్మ అను నామము తెలియచేయుచున్నది. పురుష సూక్తమున పరమాత్మ స్వరూపమును సహస్ర శీర్షా పురుష అని వర్ణించారు. అంటే విశాలమగు భూమి అంతటను వ్యాపించి ఉన్నాడు అని తెలిపి, ఈ లీలా విభూతికే కాక అనంత నిత్య విభూతికి కూడా నాయకుడు పరమాత్మే అని ప్రతిపాదించారు. అటువంటి పరమాత్మను గురించినటువంటి ఈ నామాన్ని మనం చక్కగా ఈరోజంతా కూడా పారాయణ చేసుకుందాము. రేపు మరి ఒక నామాన్ని తెలుసుకుందాము. శ్రీ గురుభ్యో నమః. కొండూరి పద్మావతి అమ్మగారి సూచనల మేరకు 10వ నామం నుంచి 20వ నామం వరకు ఉన్న లింకులని కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాము. ఇప్పటి వరకు నేర్చుకోని వారు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింకులను చూసి ఆ నామాలు నేర్చుకోమని అమ్మగారి సూచన.